టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పెద్దపల్లి ముద్దుబిడ్డ రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆదివారం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకరణకై జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఘనంగా స్వాగతం పలికారు. గోదావరి కన్న నుండి పెద్దపల్లి వరకు రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్ శ్రేణులు 4000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీలు ఊరేగింపులతో జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు నీరాజనాలు పలికారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం గులాబీమయంగా మారిపోయింది. బందంపల్లి స్వరూప గార్డెన్లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, రమణ, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో జిల్లా అధ్యక్షులుగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ శ్రేణులకు గుండె బలం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిందే టీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తమ ప్రాణాలను బలంగా పెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన మహానాయకులు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీని అజయశక్తిగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గారిదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నారని, అందుకు ఉదాహరణ తనేనని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుమొక్కని, గులాబీ శ్రేణులు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గ్రామ మండల జిల్లా స్థాయిలో మరింత బలోపేతం కృషి చేస్తానని తెలిపారు.